ఎట్లటికి అంటే రోషం మీసం పౌరుషం ఉన్నది మన తెలుగువాడు. తెల్లదొరల మీద మొట్టమొదట ఫైట్ ని రైజ్ చేసింది మన తెలుగువాడు అని ప్రపంచవ్యాప్తంగా గర్వంగా సగౌరవంగా చెప్పిన పాత్ర, సగౌరవంగా చెప్పిన ఒక రియలిస్టిక్ స్టోరీ, ఒక చరిత్ర, దానికి సజీవత్వం తీసుకొచ్చింది మన మెగాస్టార్ చిరంజీవి గారు అండి. అంటే ఈ మూవీ చూసిన సేపు కూడా ఇట్స్ ప్యాట్రియాటిక్ ఫిలిం, గూస్ బంప్స్ వచ్చిన క్యారెక్టరైజేషన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీకి వాయిస్ అంటే విఆర్ మిస్సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ ద స్క్రీన్, కానీ పవన్ కళ్యాణ్ గారిని వాయిస్ రూపంలో చూడటం, ఇనిషియేట్ బిగినింగ్ అండ్ ద కంక్లూషన్ కూడా పవన్ కళ్యాణ్ వాయిస్ తో కంక్లూజ్ అవడం అనేది చాలా బాగా అనిపించింది. వి ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దట్. ఇది ఎంటర్టైన్మెంట్ జోనల్ కదా, ఒక ప్యాట్రియాటిక్ ఫిలిం. అంటే మన 90s కిడ్స్ అయితే మన అల్లూరి సీతారామం అని చూసుకుంటూ ఉండేవాళ్ళం, బట్ ఈ జనరేషన్ కిడ్స్ అయితే సరే నరసింహారెడ్డి చూసుకుంటూ ఉంటారు. దట్స్ అ గ్రేట్ ఫిలిం. అండ్ ఈ నెగిటివ్ అని చెప్పడానికి లేదండి, బికాస్ రియలిస్టిక్ స్టోరీని తీసుకొని దాని ఎక్కడ ఆ సజీవత్వాన్ని ఎక్కడ చెక్కు చెదరకుండా కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా అంటే ఒక స్టోరీని తీసుకురావడం అనేది ఇస్ గ్రేట్ థింగ్ వెలుగులోకి. అండ్ మన మాధవ్ గారికి కొన్ని డైలాగ్స్ ఉంటుంది, అంటే ఈ భూమి మనది, ఈ నేల మనది, రక్తాన్ని చిందిద్దాం, అన్నపూర్ణ దేశానికి అన్న ప్రాస్తం చేద్దాం అని చెప్పి డైలాగ్స్ ఉంటుంది. లైక్ అలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. వాస్ గుడ్. ఎక్కడ అంటే ఈ ఫిల్మ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఉండిపోయే ఫిల్మ్ లో ఎలాగైతే ఉండాలో అలా ఉందండి, ఎక్కడ తగ్గలేదు. అండ్ దేర్ ఆర్ లిమిటెడ్ సాంగ్స్, 3 సాంగ్స్. సూపర్ హిట్, ఇంకేం చెప్పమంటావు, సూపర్ సూపర్ హిట్ మూవీ, నైస్ మూవీ. సైదా నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ చించేశాడు, అద్భుతమైంది మూవీ. సైదా మెగాస్టార్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ సూపర్ సైదా నరసింహారెడ్డి, అంతే ఇంకేం లేదు. సూపర్ 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 కనెక్ట్ అయ్యే, యూత్ కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. ప్లస్ ఆయన డైలాగ్స్ కూడా, ఆయన ఫస్ట్లో 2 మినిట్స్, లాస్ట్లో 2 మినిట్స్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే చిరంజీవి గారు ఈ ఏజ్లో కూడా ఆ స్టన్స్, ఆ ఫైట్స్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. గ్రాఫిక్స్ అయితే పీక్స్లో ఉంది. ఈ సినిమా దసరాకి ఒక అందరికీ తెలుగు ప్రజలకి ఒక కానుక అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.